అంటే ఇంకా పడుకునే ఉన్నావేంట్రా, లే. ఉండమ్మా 10 మినిట్స్. ఇంకా 10 మినిట్సా? టైం ఎంత అయిందో తెలుసా? 8:30. వామ్మో 8:30? సర్లే, నువ్వు నా స్కూల్ బ్యాగ్ రెడీ చేయి, ఓకేనా? నీ బ్యాగ్ నేను రెడీ చేస్తానులే, కానీ నువ్వులే. మా, నా స్నానం అయిపోయింది. స్కూల్ డ్రెస్ ఎక్కడా? ఎక్కడ పెట్టింది? బెడ్ మీద లేదమ్మా. ఎక్కడా? ఇక్కడ ఉందా? ఇదిగోరా, ఇక్కడ ఉంది. ఐరన్ చేసావా? చేశాను లేరా, నువ్వు రెడీ. ఇదిగోరా నీ స్కూల్ బ్యాగ్ రెడీ. తలదూతానుండు. సరే అమ్మా, నేను వెళ్తాను. ఏ, ఆగు. ఏంట్రా ఫేస్ చూడు, ఎలా ఉందో. ఫేసా? ఇంకెలా ఉండాలి అమ్మా? వద్దుమా పౌడరు. రే, పౌడర్ రాసుకుంటే నీ ఫేస్ మెరుస్తుంది. మీ క్లాస్లో అమ్మాయిలందరూ నిన్నే చూస్తారు. అయితే ఓకే. ఇప్పుడు ఒకసారి అద్దంలో చూసుకో. అమ్మా బాయ్. రే, లంచ్ బ్యాగ్ మర్చిపోయావు. థ్యాంక్ యూ అమ్మా. ఇవిగో 10 రూపీస్. లంచ్ బ్రేక్లో ఏమైనా స్నాక్స్ కొనుక్కుని తిను. బాబు, ఏ క్లాసు? 10th B అంకిల్. క్లాస్ స్టార్ట్ అయిపోయిందిగా, త్వరగా వెళ్ళు. అవునా? అరే నందు, ఈ డ్రెస్ లో క్రేజీ ఉన్నావు అసలు. మావా 6th క్లాస్ కింద ఫ్లోర్ వెళ్ళిపో. అరే గౌరవ్, గుండు బాగుంది. ఏ మామా, ఖతర్నాక్ మూవీలో రవితేజ్ అలా సూపర్ ఉన్నావురా. అరే చూడబడ్డి కొట్టానంటేనా? ఏ ఊరుకోండిరా, నందు ఎలా ఉన్నా క్యూట్ గానే ఉంది. నేను ఉండవే. రే, అసలు మీరందరూ యూనిఫామ్ వేసుకోలేదు. రే, మర్చిపోయావారా ఈరోజు సాటర్డే అని? రే, ఇది మోసం రా, ఇది మోసం రా. రే, ఒక పిద్ది సిస్టల్ పెడితే కుమారుడికన్నా ఫేమస్ అయిపోతా. రే, ఫోటోస్ తీయరా. రే, ఆపండి రే, ఫోటోస్ తీయరా. సైలెన్స్. ఏంట్రా, ఒక్క నిమిషం క్లాస్లో లేకపోతే అల్లరి స్టార్ట్ చేసేస్తారా ఏంటి? వాణ్ణి ఫోటోస్ తీసి అందరూ ఏడిపిస్తున్నారా? ఏరానందు, అందరూ ఏడిపిస్తున్నారా? ఎస్ మ్యామ్, దీస్ గైస్ ఓన్లీ ఏడిపించడింగ్స్. సర్లే గానీ, నీల్ డౌన్. మ్యామ్, నాట్ మీ మ్యామ్, దీస్ గైస్. ఐ సెడ్ నీల్ డౌన్. ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. ఇప్పుడు తీయండి రా ఫోటోస్.
రే ఇంతకీ ప్రాంక్ ఐడియా ఎవరిదిరా? మేడం మీదా? అంటే 10 ఇయర్స్ రీయూనియన్ కదరా, కొంచెం ఏదో అలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అలా చేశా. ఎరా బలిబసం నన్ను చేస్తారా? చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఏడిపించిందంటే తక్కువేలేరా. అయినా మేమందరం స్కూల్ డ్రెస్ వేసుకొస్తానంటే నువ్వు ఎలా నమ్మావురా? సారీరా, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మీ అందరు ఎదవాలని మర్చిపోయాను. ఆమె మన క్లాస్మేటా? ఏ లేదురా, ఫోటోగ్రాఫర్. అవునా, ఎక్కడ చూసినట్టుందిరా? ఏ మనోళ్ళు ఎవరో పిలుచుంటారు మామా, కనుక్కుందాంలే. సరే ఓకే. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి 1 లాక్ ఫీజు అంటా నిజమేనా మేడం? ఫీజులు బాగానే పెంచారా, మా శాలరీసే అలాగే ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు మీలా లేర్రా, క్లాస్లో స్టిక్ తెస్తే చాలు, కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు. ఆ లెక్కన మన ఆకాష్ గాడు నాపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా తప్పులేదురా. ఎరా అయినా ఇప్పుడు కూడా ఏం మారలేదు మేడం, అప్పట్లో మీరు కొట్టేవాళ్ళు, రేపటి నుండి వాళ్ళు ఆవిడ కొట్టుద్ది. ఏరా ఆకాష్, నీ పెళ్ళా? ఎవర్రా దురదృష్టవంతరాలు. మ్యామ్, అందుకేరా మీ అందరికి నేను చెప్పంది. అయితే ఈ లెక్కన అందరికి పెళ్లి సెట్ అయినట్టే. ఒక్క వీడికి తప్ప. నందుగాడికా? అవునరా, కన్స్ట్రక్షన్ లో ఉన్నావు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావు, నీకు పెళ్లి దొరకకపోవడం ఏంటి అంటే? మనసు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా మేడం. దొరికిందనుకోండి, తనకు కూడా ఇష్టం ఉంటే మేబీ ఆకాశ పెళ్లికి నాదే ముందైపోచ్చేమో. అయినా మామ, మాకు బ్యాచిలర్ పార్టీ కావాలరా. ఇంకా పార్టీ ఇవ్వడం గురించి నువ్వే మాట్లాడాలరా. వాడు బాగానే ఇస్తాడురా పార్టీలు, నువ్వే ఇవ్వవు. నైస్ వెదర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నీవి సింగిల్ పిక్చర్స్ తీయొచ్చా? యా ష్యూర్. థ్యాంక్స్. So cute. Thank you, Miss Tanmay. Tanmay. Sorry. ఇందా నుంచి మీరు ఎవరో గుర్తించుకోవడం ట్రై చేస్తున్నాను, నాకు గుర్తు రావట్లేదు. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. గుర్తు రావడానికి నేను మీ క్లాసే కాదు, ఐఎమ్ జస్ట్ ఎ ఫోటోగ్రాఫర్, పిక్స్ తీయడానికి వచ్చాను. ఓ, అదే సంగతి. ఇంత అందమైన మీరు మా క్లాస్ ఉంటే నాకెలా గుర్తులేదా అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. అదేంటండి, కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. కాంప్లిమెంట్కే చెప్తాను, ఫ్లర్టింగ్కి కాదు. ఫ్లర్టింగా? అంటే ఇంత నేను క్యూట్ అన్నారు, అది కూడా ఫ్లర్టింగ్ అండి? మీ ఫొటోస్ క్యూట్ అన్నాను, ఫొటోస్ మాత్రమే. నేను మాత్రం మిమ్మల్ని క్యూట్ అన్నాను. ఫ్లర్ట్ చేయనంటూనే ఫ్లర్ట్ చేస్తున్నారు. అవును, ఇంతక మీరే కదా ఎవరో అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకుంటాను అన్నారు, ఈ గ్యాప్లోనే ఇంకో అమ్మాయితో మంచి మంచి కట్టుబాట్లు. నాకు నచ్చిన అమ్మాయి, నేను ఫ్లర్ట్ చేసిన అమ్మాయి, ఒకటే అయితే తప్పులేదు కదండి. హలో మిస్, కాఫీ? కాఫీ? యా ఓకే, ఒక కాఫీ. నేను ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్, ఆర్ ఎల్స్. ఈ ఏజ్లో కాఫీలు టీలు అంత మంచివి కాదు, అండ్ ఈ ఏజ్లో అట్రాక్షన్స్ అవి కూడా కామనే. ఫస్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాసి కాలేజ్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అప్పుడు ట్రై చేయి, అప్పటి వరకు బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. ఆల్ ద బెస్ట్ చోటు. చోటునా? అదేంటి మామ, 25 ఏళ్ళగా కాపాడుకుంటూ వస్తున్న పరువుని అలా 6 నిమిషాల్లో తీసి పడేసింది. స్కూల్ డ్రెస్ తీసుకోమని ఫస్ట్ చెప్పింది నువ్వే కదా. వదలరా వాణ్ణి, ఏంట్రా చిన్నపిల్లాడిని పట్టుకుని.
అలా తిట్టనమ్మా. నెక్స్ట్ నిన్ను తిట్టే ప్రోగ్రామే ఉందిలే, ఉండు. వాడిడాయిడు. మీ టీచరు ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపారు. ఏంట్రై మార్కులు? అన్నిట్లోనూ 90+. తెలుగులో మాత్రం 42. అంటే ద పేపర్ వాస్ రియల్ టఫ్ నానమ్మా. ముందు తెలుగులో మాట్లాడరా బుడంకాయ నాయల. మాట్లాడే భాష రాకపోతే ఎంత చదివి ఏం ఉపయోగం రా నానమ్మా. టు బి హానెస్ట్ విత్ యూ, మా టీచర్ కన్నా నాకే ఎక్కువ తెలుగొచ్చు, సో ఐ కాంట్ హెల్ప్ ఇట్. అటాబిటి రే, దీంట్లో నువ్వు ఇంగ్లీష్ సినిమాలు గేమ్స్ చూడబట్టే నీకు అసలు తెలుగు రావట్లేదు. నందు ఇది దాచిపెట్టు. రే బాబాయ్, ఈ బాబాయ్, ముందులే ఫ్రెష్ అప్ అవ్వు, తర్వాత ఇస్తాను. ఇలా అయితే వీడు పాస్ అయినట్టే. వాడి టీచర్లు అలా ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడులేమ్మా. సర్లే, తెలుగు ఒకటి ట్యూషన్ పెడదాం. అయితే మీ రోహిణి టీచర్ ఉన్నారు కదరా, ట్యూషన్ చెప్తారేమో, ఆవిడనే అడగకూడదు. ఆవిడ లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారమ్మా. సర్లే, ఇంకా ఆవిడ ఉంటే కనుక్కుంటా. సరే. హలో, అరే ఆకాష్. ఆనందు. ఏరా, కనుక్కున్నావా? ఆ కనుక్కున్నారా? ఆ ఫోటోగ్రాఫర్ని మనోళ్ళు ఎవరు పిలవలేదంట. సుధా చెప్పిన ప్రకారం అయితే రోహిణి మ్యామే పిలుచుంటుంది. రోహిణి మ్యామా? సర్లే, నేను మ్యామ్కే కాల్ చేస్తా. రోహిణి మ్యామ్ని ఏమని అడుగుతావురా? నందుగాడు. ఆ చెప్పరా నందు. మేడం, పొద్దున మన రీయూనియన్ ఒక ఫోటోగ్రాఫర్ వచ్చింది కదా, తను పిలిపించింది మీరేనా? అవును, తన్మయ్. ఆయన ఫోటోస్ అన్ని గ్రూప్ లో పెట్టేసా కదరా. ఆ ఫోటోస్ గురించి కాదు మ్యామ్, ఫోటోగ్రాఫర్ గురించి. ఫోటోగ్రాఫర్ గురించా? కరెక్టే మేడం, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. క్రష్ ఇట్ ఫస్ట్ సైట్. క్రష్ ఇట్ ఫస్ట్ సైటా? ఏంట్రా ఇదంతా? ఆయన ఇదంతా పోయిపోయి నాకే చెప్పాలా? అదేంటి మేడం, పొద్దున మీరే కదా నాకు పెళ్లి కాలేదని ఫీల్ అయ్యారు, ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తుంటే తట్టుకోలేకపోతున్నారా? సరేరా, డీటెయిల్స్ ఇస్తా గానీ ఏం మాట్లాడతావురా? ఫస్ట్ టెక్స్ట్ చేసి, ఆ తర్వాత కాల్ చేసి, ఆ తర్వాత మెల్లగా వీడియో కాల్ చేసి, ఒకరోజు సిగ్గుపడుతూ మనం కలుద్దాం అని అడిగి, ఇలాంటి ల్యాంగ్ ప్రాసెస్ మాత్రం అస్సలు చేయను మేడం. డైరెక్ట్గా కలిసి కాఫీకి వెళ్దామని అడుగుతాను. అబ్బో, సరే, తన స్టూడియో అడ్రస్, నంబర్ పంపిస్తాను, చూడు. థ్యాంక్ యూ మేడం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీకు తెలిసిన తెలుగు టీచర్ ఎవరు ఉంటే చెప్పండి మేడం. మా అన్నయ్య కూడా విహాన్ ఉన్నాడు కదా, వాడికి తెలుగు తప్పితే అన్నీ బాగానే వస్తున్నాయి. ట్యూషనా? ఎవరో ఎందుకురా, నేనే చెప్తాను. రిటైర్మెంట్ తర్వాత బోర్ కొడుతుందిరా. మీరే చెప్తానంటే ఇంకేంటి మేడం, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. వాడిని మీ ఇంటికి తీసుకురామంటారా? వద్దు, నేనే వచ్చేస్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ట్రయల్స్ రా. థ్యాంక్ యూ మేడం. తన్మయ్, ఐఎమ్ కమింగ్. తన్మయ్ ఎవర్రా? తన్మయ, తన్మయ్ ఎవరు? తొందరగా అన్నం పెట్టి అంటున్నాను, ఆకలి వేస్తుంది. Excuse me? Yes sir, how can I help you? Hey, hi. 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 I know. నన్ను గుర్తుపడతాం కష్టం లేండి. ఆ రోజు అంటే స్కూల్ డ్రెస్లో టై పెట్టుకుని నూనెతలతో ఉన్నాను, ఈరోజు అంటే స్టైలిష్గా మన తెలుగు హీరోలు కాంపిటీషన్ వచ్చేలాగా ఉన్నాం కదా, మీరు మాత్రం అలా గుర్తుపడతారు లేండి. యాక్చువల్లీ నువ్వు ఆ రోజే బెటర్గా ఉన్నావు. అంత మాట అనేసిందండి, వాడే కోయిన్సిడెన్స్ అండి. నేనేదో పని మీద స్టూడియోకి రావడం, ఆ స్టూడియో మీదే అవ్వడం. ఎక్స్క్యూజ్ మీ, ఈ స్టూడియో నాది కాదు, ఐఎమ్ జస్ట్ అన్ ఇంటర్న్ హియర్. సో మీరు వచ్చిన పని ఏంటో చెప్తే మీకు మంచిది, నా జాబ్కి మంచిది. సారీ అండి, యాక్చువల్లీ మీకు సారీ చెప్పడానికి వచ్చానండి. ఆ రోజు నేను మాట్లాడిన దానికి చాలా ఫీల్ అయ్యానండి, నాకు నిద్ర కూడా పట్టలేదండి. మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి నాతో కాఫీ కూడా రానన్నారు కదా అనుకున్నాను. మీరు ఫీల్ అవుతారని డెఫినెట్గా అనుకున్నాను, అందుకనే మీ అడ్రస్ కనుక్కుని ఇంత దూరం వచ్చానండి. ఆ రోజు నేను అన్నమాటల్లో మీరు బాగున్నారు అని ఒక్క మాట వెనక్కి తీసుకోలేం కానీ ఐఎమ్ రియలీ సారీ అండి. నెవర్ మైండ్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. పదండి వెళ్దాం. ఎక్కడికి? కాఫీకి అండి. ఆ రోజు అంటే మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు కాబట్టి కాఫీకి రానన్నారు, కానీ ఇప్పుడు నా సారీ కూడా యాక్సెప్ట్ చేశారు అంటే వస్తాననే కదా. చాలా చండాలంగా ఉంది నీ లాజిక్. అయినా నేను ఎవరో తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? మీకైనా భాషలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అండి? ఐ లవ్ గ్యాంగ్స్టర్ మూవీస్ అండి. భాష సినిమా యూట్యూబ్లోనే వన్సార్లు చూసానండి, అంటే ఒకసారి చూస్తే వన్సార్లు చూసాడు కదండి. ఎస్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఓ, నాకు
ఒక ఫోటో లామినేట్ చేసి ఫ్రేమ్ కట్టించాలి. షూర్ సార్, ఫోటో ప్లీజ్. ఈ ఫోటో ఎలా ఉంది చూడండి. ఇట్స్ గుడ్ సార్, ఇట్స్ గుడ్. నో నో, ఇట్స్ జస్ట్ నాట్ గుడ్, ఇట్స్ క్యూట్ సార్. మీరు చూడండి, ఇట్స్ రియల్లీ గుడ్. ఎవరు తీశారు ఇది? నా గర్ల్ ఫ్రెండ్ తీసింది సార్. షీఈస్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్. షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్. తను ఫ్రీలాన్స్ ఏమైనా చేస్తుందా? నేను ఒకసారి అడిగి చెప్తాను సార్, ఎందుకంటే షీఈస్ వెరీ బిజీ ఫోటోగ్రాఫర్. నాతో కాఫీ గడంగు టైం ఉండదు, అంత బిజీ అనమాట. ఓకే, మంది కూడా మంచి బ్రాండే అండ్ వీ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఒకసారి అడిగి చూడండి. ఓకేనండి, నేను అడిగి చెప్తాను. సార్ నేను బిల్ బిల్ రాసినా, ఇక్కడ సైన్ పెట్టండి సార్. ఈ నెంబర్కి పిక్చర్ వాట్సాప్ చేయండి. మీ నెంబర్ నా దగ్గర ఉందిలేండి. స్టూడియో నెంబర్ సార్. స్టూడియో నెంబరా? ఓకే, అవగానే కాల్ చేస్తాం సార్. ఓకే. నేను రోజు హార్లిక్స్ ఇస్తున్నానులే సిరి, విహాన్ గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటానుగా. సరే అత్తమ్మా. అవును, వాడికి తెలుగులేంటి, అంత తక్కువ వచ్చాయి, ట్యూషన్ ఏమైనా పెట్టిద్దా? నువ్వు అలా ఆలోచిస్తూనే ఉండు, నేను ఆల్రెడీ టీచర్ని కూడా పిలిపించేశా. హాయ్. హాయ్ అండి. రోహిణి మేడం అని చిన్నప్పుడు కృష్ణకి చెప్పారు, తర్వాత నందుకి, ఇప్పుడు విహాన్కి కూడా ఆవిడే చెప్తున్నారు. సరే, విహాన్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, వాడు వచ్చాక కాల్ చేస్తా, సరేనా? ఉంటా, బాయ్. అదేంటి, వాళ్ళిద్దరూ యుఎస్లో, బాబేమో ఇక్కడ, ఎలా? ఆఫీస్ వాళ్ళు ప్రాజెక్ట్ పని అని పంపించారు, 2 మంత్స్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు, వచ్చాక ఇక్కడే సెటిల్ అవుతారు. అయితే ఓకేలే. హాయ్ మేడం. హాయ్ రా. నానమా స్కూల్ దగ్గర గంట చెప్పి వెయిట్ చేయించాడు. ఇడు కంప్లైంట్ బుక్ తయారాడు. ఎందుకురా ఇంత లేటు? అమ్మా అది సైట్ దగ్గర ఏమైనా లేట్ అయింది ఏంట్రా? అవునమ్మా, సైట్ దగ్గర వర్కర్స్ చిన్న ప్రాబ్లం చేస్తాను, అందుకని లేట్ అయింది. సర్లే. రే విహాన్, రోహిణి మేడం అని నీకు తెలుగు ట్యూషన్ చెప్పడానికి వచ్చారు. హాయ్ విహాన్. ఏటీ ట్యూషన్? నీకు తెలుగులో 80+ మార్క్స్ వచ్చే వరకు తప్పదు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా పో. సరే సరే. పాపం ట్యూషన్ అనగానే వాడి ఫేస్ చిన్నగా అయిపోయింది. సరే, నేను వెళ్ళి వాడిని ఫ్రెష్ చేసి తీసుకొస్తా. రే విహాన్. ఎరా, మీ ఆవిడేమంటుంది? మేడం మెల్లగా. ఏముంటుంది మేడం, కాఫీకి రమ్మన్నాను, కొంచెం మొండిదానిలోనే ఉంది కానీ రేపో రెండు ఒప్పేసుకుంటుంది, ఒక్క కాఫీ కోసం చాలు, అంతే సెట్. అంటే ఏంట్రా, ఒక్క కాఫీ తాగే టైంలోనే ఆ అమ్మాయి లైఫే నీతో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నావురా? అంత అవసరం లేదు మేడం, వీడితో ఇంకో కాఫీ తాగొచ్చు అని అనిపిస్తే చాలు. అంటే ఏంటి, ఇదంతా టైంపాస్ కోసమేనా? అయ్యో అలా కాదు మేడం, ఇంకో కాఫీ అంటే ఇంకో కాన్వర్సేషన్. ఇలా మెల్లమెల్లగా మా రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకుంటూ తనకు కొన్ని నచ్చాననుకోండి, కంటిన్యూ అవుతాం. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవాలి, అలాంటివేవీ లేవన్నమాట. మీరు రిటైర్ అయిన తర్వాత ఓటీటీలో సినిమాలు ఎక్కువ చూసుంటున్నారు, అయినా చూడగానే ఏ అమ్మాయినైనా పెళ్ళిందో చూసుకోవాలనిపిస్తుంది. చూడటానికి సమంతలాగా ఉన్నా క్యారెక్టర్ గయ్యాలనుకోండి, కష్టం కదా. అందుకనే గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి, లేకపోతే కష్టం. పర్లేదురా, పెళ్లి మీద మంచి క్లారిటీతోనే ఉన్నావు. ఎంత క్లారిటీ ఉన్నా ఏం లాభం మేడం, కాఫీకి రావడమే కష్టంగా ఉంది. మీరు నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? నేనా? ప్లీజ్ మేడం. నో ప్లీజ్ మేడం. నో నో ప్లీజ్ మేడం. సరే చెప్తా. రే నందు, నువ్వు ఇప్పటివరకే ఆ అమ్మాయితో ఎలా మాట్లాడావో నాకు తెలీదురా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏవో 4 తెలివైన మాటలు మాట్లాడితేనో, ఆ అమ్మాయి మురిసిపోయేలా పొగిడితేనో, తను ఓకే చెప్తుంది అనుకుంటే మాత్రం కుదరదురా. సిన్సియర్గా హానెస్ట్గా ఆ అమ్మాయితో చెప్పే, నువ్వంటే నాకిష్టం, కలిసి ఒక కప్పు కాఫీ తాగుదామని. తర్వాత అమ్మాయి ఇష్టం, ఏమంటావు? ఏం పాచెందుకు పచ్చడి సలహా ఇచ్చారు మేడం, మిమ్మల్ని అడిగాను చూడండి. ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ రియలీ సారీ. రే రే ఆగరా. నాకొద్దు. రే నందు ఆగరా, వర్క్ అవుతుందిరా. హాయ్ అండి. నువ్వేంటి లోపలికి వచ్చేసావు? అంటే బయట చూశాను ఎవరూ లేరు, అందుకే వచ్చేసాను.
ఇది నా ఇల్లు కాదు, నా వర్క్ ప్లేస్. నువ్వు ఇలా ఊరికే వచ్చావు అనుకో మా ఓన్. ఓహో, నేను ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చాను, అది ఇంటికి వచ్చి తీసుకోవాలా? స్టూడియో అనుకుని వచ్చాను. ఫ్రేమ్ కోసం వచ్చావా? అఫ్ కోర్స్ అండి, చెమట వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బులు అలా ఎలా వదిలేస్తాను? ఫ్రేమేగా, వన్ మినిట్. ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ ఒకటే కాదనుకో తన్మయ్. తీసుకో. ఎంతైనా ఫోటో బాగా తీసావు. థ్యాంక్ యూ సార్, యూ కెన్ లీవ్ నౌ. తన్మయ్ ఒకసారి ఆగు, నేను చెప్పేది నచ్చు కదా? చెప్పానుగా, ఇది నా వర్క్ ప్లేస్. అందుకనే ఒక్కసారి బయటకు వెళుద్దాం అంటున్నాను. ఒక్క కాఫీ, అంతకంటే ఏం అడగను. నా మనవి ఆలకించవమ్మా. ఈడొకడు ఆ ఫ్రేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. సార్, సో దీస్ ఫ్రేమ్స్ ఆర్ మేడ్ ఇన్ జపాన్. శాండల్వుడ్ తో చేయబడింది. ఓకే. ఇట్ కాస్ట్ 2000 రూపీస్ సార్. టూ చీఫ్ ఫర్ మై స్టాండర్డ్ సార్. హలో సార్. హా హలో. ఫ్రేమ్ తీసుకున్నారా? డూ యూ లైక్ ఇట్? యా, బట్ ఇట్స్ వెరీ ఆర్డినరీ. షీ ఈస్ షోయింగ్ సమ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఫ్రేమ్స్. ఓ గుడ్. మా దగ్గర ఇంకా ఇంపోర్టెడ్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఓ రియలీ? అవి కూడా చూడండి. ఓకే తన్మయ్, అవి చూపించు. షూర్ సార్. సార్, మీ గర్ల్ గురించిగా, యాక్చువల్లీ తను నేను కలవడం కుదరలేదు. ఓ, ఈరోజు కాఫీకి వెళ్తాం. ఐ విల్ టెల్ హర్. యా షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తన్మయ్ చూసుకో. షూర్. మీ ఓనర్ కట్టడం ఒరిజినలేనా? ఏ తన్మయ్, ఇదిగో ఇక్కడ నేను ఎంప్లాయీ కూడా కాదు, ఐమ్ జస్ట్ అన్ ఇంటర్న్. ఎవరైనా చూస్తే నన్ను జాబ్ లోంచి పీకేస్తారు. అదే చెప్తున్నాను, ఒక కాఫీ కోసం జాబ్ ఎందుకు రిస్క్ లో పెడుతున్నావు? ఏంటి బ్లాక్ మెయిలా? తెలివిగా మాట్లాడితే ఒప్పుకుంటా అనుకుంటున్నావా? చూడు తన్మయ్, ఇప్పుడు చెప్పిందంతా మర్చిపో. నిన్ను ఫస్ట్ టైం చూడగానే నాకు నచ్చావు. అది లవ్ అని నేను చెప్పను, బట్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ క్రష్. ఆల్ ఐమ్ ఆస్కింగ్ ఫర్ ఈజ్ వన్ కాఫీ. నచ్చాననుకో లైఫ్ టైం సెటిల్మెంట్, లేదనుకో పోయేది వన్ అవరే కదా. నీకెలా చెప్పాలి తన్మయ్? సార్, ఓకే ఒక్క కాఫీ, ఆ తర్వాత ఇటు పక్క కూడా రాకూడదు. యా, పక్కనే కాఫీ షాప్ ఉంది, వెయిట్ చేయ్. థ్యాంక్ యూ. అదేంటి మేడం, మీరు చెప్పినట్టే సిన్సియర్గా ఒకసారి అడిగాను, ఒప్పేసుకుంది. ఎన్ని కొత్త పచ్చడిలు వచ్చినా పాత చింతకాయ పచ్చడి క్లాసిక్ రా, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఒప్పుకుంటాను మేడం, మీరే గెలిచారు. కానీ ఇప్పుడేం మాట్లాడాలి, టెన్షన్గా ఉంది. కాబట్టి ఈసారి కూడా పెద్ద మనిషి చేసుకుని మీరైనా కొంచెం చెప్పారంటే మా పుట్టువై బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాం. రే రే, అంతొద్దు కానీ, మొన్నేదో చెప్పావు క్రష్ ఇట్ ఫస్ట్ సైట్ ఒక ప్రాసెస్ లో వెళ్దామని. అలాగే నీట్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అంతేనా? అంతేరా. సరే మ్యామ్. మ్యామ్ తను వచ్చింది, మీకు తర్వాత చేస్తాను. హాయ్. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. ఏదైనా ఆర్డర్ ఇద్దామా? కాఫీ బ్రో, టూ కాఫీ. నందు. తన్మయ్. ఓ, పేరు తెలుసు కదా, స్టూడియో నంబర్ అన్నీ స్టాక్ చేసావు. స్టాకా? అదేదో ఎఫర్ట్స్ తీసుకుని నేను కలవడానికి ట్రై చేశానని పాజిటివ్గా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, కానీ నేను ఇంతే నెగిటివ్గానే అనుకుంటా. అవును, ఇందాకేంటి మా ఓనర్ ముందు ఏదో గర్ల్ ఫ్రెండ్ అది ఇది అని? ఆ ఫోటో తీసింది నువ్వే కదా, నువ్వేమో పేరు చెప్పొద్దన్నావు, అందుకే నేను అలా. అయితే గర్ల్ ఫ్రెండ్ అని చెప్తావా? ఏదో ఫ్లోలో అన్నాం కానీ అయినా తెలిస్తే మంచిదే కదా. అంతలేదు, నేను ఆయన దగ్గర చాలా రీసెంట్గానే ఇంటర్న్గా జాయిన్ అయ్యా. ఆయన టీచింగ్ వేరు, ఫస్ట్ 6 మంత్స్ కెమెరా ముట్టుకోకూడదు. అలాంటి నేను ఆ చెత్త ఫోటోలు తీసానని తెలిసిందనుకో ఫుల్ ఫైర్ అవుతారు. సరేలే గాని, ఈ ఇంటర్న్ అదంతా ఎందుకు? నువ్వే ఒక స్టూడియో పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, కానీ నువ్వేంటి, నా కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి వచ్చావా లేకపోతే? చిచి, నేనేదో నువ్వు చెప్తున్నావు క్యూరియస్గా అడిగాను అంతే. ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తాను. ఆ రోజు స్కూల్లో నేను చూడగానే క్రష్ ఇట్ ఫస్ట్ సైట్. ఆ రోజే పులిహోర కలుపుదాం అనుకున్నాను, కానీ సరిగ్గా మిక్స్ అవ్వలేదు. ఇదంతా నాకు ఆల్రెడీ చెప్పేశావు. సి, నీ ఇంటెన్షన్స్ నాకు అర్థమయ్యాయి, కానీ నువ్వు ఫీల్ అవుతున్నట్టు నాకు అస్సలు ఫీలింగ్స్ లేవు. దిస్ ఇస్ మై ఫైనల్ ఆన్సర్. అయినా కలిసిన వెంటనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? కలుస్తూ ఉంటే వస్తుంది. నేను చాలా ప్రాక్టికల్, చూసిన వెంటనే ప్రేమ పెళ్ళి అని ఏమన్నా, బట్ మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ అవుదాం ఆ తర్వాత. హలో హలో, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, అంత లేదు. ప్రాబ్లం ఏంటి? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేదా ఎంగేజ్మెంట్, లేదా నేనే నచ్చలేదా? సి, ఐ థింక్ ఐ హావ్ టు సే దిస్.
లేకపోతే నువ్వు వదిలేటట్టు కనిపించట్లేదు. నాకు లవ్ పెళ్ళి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు రెడీగా లేవు అంతేనా? ఎప్పటికీ ఉండను, ఉండలేను. నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ విడిపోయారు. 12 ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ నా కళ్ళ ముందు బ్రేక్ అయిపోయింది. తర్వాత మా మదర్ ఎంత స్ట్రగుల్ అయిందో నాకు ఒక్కదానికే తెలుసు. నేను తనంత స్ట్రాంగ్ కాదు. ఐ కాంట్ టేక్ సచ్ హార్ట్ బ్రేక్స్. తన్మయ్, మీ పేరెంట్స్కి ఏం జరిగిందో ఇట్స్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ వాళ్ళకి జరిగినట్టే నీకు జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఈరోజు పొద్దున్న న్యూస్ పేపర్లో చదివాను, ఎవడో కాఫీ తాగి చచ్చిపోయాడంట. అలానే కాఫీ తాగడం మానేవు కదా. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ బైక్ మీద ఎక్కడికో వెళ్తున్నారు. సడన్గా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. నీ కళ్ళ ముందే నీ ఫ్రెండ్ చనిపోయాడు. నువ్వు మళ్ళీ అదే రోడ్లో అంత ఈజీగా వెళ్ళగలవా? ఆ బైక్ని మామూలుగా ముట్టుకోగలవా? ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్ మన వాళ్ళకి జరిగి దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వడం వేరు, న్యూస్లో ఎవరో స్ట్రేంజర్కి ఏదో అవ్వడం వేరు. రెండు ఒకటి కాదు కదా. ఐ హోప్ యు అండర్స్టాండ్ వేర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్. మ్యామ్ ఎక్కడ? పైన ఉంది, ఇప్పుడే ట్యూషన్ అయిపోయింది. ఏరా, ఏమంటుంది మీ తన్మయ్? ఏంట్రా, ఏం మాట్లాడవే? తన్మయ్, మీ కూతురని నాకెందుకు చెప్పలేదు? అండ్ ఈ మ్యాటర్ మా అమ్మకు చెప్పద్దు, తనకు తెలియాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. సో ఇది మన మధ్యలో ఉంటేనే బెటర్. మీ మమ్మీకి నేనే? ఏంటి జోకా, మా అమ్మ ఎవరో కూడా నీకు తెలీదా? నేను రోహిణి టీచర్ కూతుర్ని, నీకు ఇప్పటిదాకా తెలీదా? మీకు కూతురుందని తెలుసు, చిన్నప్పుడెప్పుడో చూశాను. కానీ ఆ అమ్మాయి ఈ అమ్మాయిని, అసలు తనే మీ కూతురైనప్పుడు ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి మాట్లాడమని నన్ను ఎందుకు ఎంకరేజ్ చేశారు? మీరే దగ్గర టిప్స్ ఎందుకు ఇచ్చారు? అసలు తన్మయ్యకి పెళ్ళంటే ఎందుకంత భయం? వీటన్నిటికీ నీకు ఆన్సర్ కావాలంటే ప్రకాష్ గురించి నీకు తెలియాలరా. నాకు ప్రకాష్తో పెళ్ళైనప్పుడు 21 సంవత్సరాలు ఉంటాను. అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా పెళ్ళంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనే ఎన్నో ఆశలతో ఆయనతో కలిసి హైదరాబాద్ వచ్చాను. ప్రకాష్ చాలా తక్కువగా మాట్లాడేవాడు. కొత్త కదా, మొహమాటమేమో అనుకున్నాను. తర్వాత తనుండేదే అలానేమో అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. సరదా కూడా ఎప్పుడు కలిసి బయటికెళ్దామనేవాడు కాదురా. ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్ అని తిరిగేవాడు. ఓవర్ టైం చేస్తే డబ్బులు ఎక్కువిస్తారు అని చెప్పేవాడు. నాకోసమే కదా ఆయన ఇంత కష్టపడుతుంది. నేను కూడా జాబ్ చేస్తే ఇద్దరికి కొంత టైం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆపేసిన టీటీసీ కోర్సు కంటిన్యూ చేసి టీచర్ జాబ్ జాయిన్ అయ్యాను.
అలా కూడా ఆయన టైమింగ్స్లో ఏ మార్పు రాలేదు. ఇది సంగతి అని ఇంట్లో వాళ్ళకి చెప్తే పిల్లలు పుడితే మారుతాడు అన్నారు. చివరి ప్రయత్నంగా అది కూడా ఓకే అన్నానరా. షాకింగ్ విషయం ఏంటో తెలుసారా నందు? పాప పుడితే కనీసం చూడడానికి హాస్పిటల్ కూడా రాలేదురా. అప్పుడు కూడా నాకు ఆయన మీద అనుమానం రాలేదు. కానీ కొన్నేళ్ల తర్వాత తెలిసిందే, ఆయన ఓవర్ టైం చేస్తుంది ఆఫీస్లో కాదు, తన మాజీ లవర్ రోజు ఇంట్లో అని. తట్టుకోలేకపోయాను. నిలదీసి అడిగితే ఏమన్నాడో తెలుసారా? మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేకుండా నీతో పెళ్లి చేశారు, నన్నే చేయమంటావని సింపుల్గా చెప్పేశాడురా. పాపను తీసుకొని ఇంట్లో నుండి వచ్చేసానురా. 10 ఏళ్ల పాప ముందు ఇలాంటివన్నీ జరిగితే తన మనసులో ఎలా ఉంటుంది, తను ఎలా తీసుకుంటుందిరా నందు? పెళ్ళంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా, తన్మయ విషయంలో కూడా అదే జరిగిందిరా. తను ఖచ్చితంగా చెప్పేసింది పెళ్లి చేసుకోను అని. చాలాసార్లు ట్రై చేశా దాన్ని కన్విన్స్ చేయడానికి, నాకు జరిగినట్టు నీకు జరగదు అని. గ్యారంటీ ఇస్తావా అనింది. అలాంటి సిచ్యువేషన్లోనే తనంటే నీకు ఇష్టమని నువ్వు నాకు చెప్పావు. నీ మాటల్లో ఎంతవరకు సీరియస్నెస్ ఉందో తెలుసుకుందామనే మీ ఇంటికి టీచర్గా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక మీ ఇల్లు, ఈ వాతావరణం, మీ అమ్మగారు, మీ వదినగారితో మాట్లాడే తీరు నాకు బాగా నచ్చారా నందు. నా కూతురు ఇంటి కోడలైతే తన నాలా కాకుండా చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుందిరా. ఇప్పుడు దానికి ఏం అర్థం కావట్లేదురా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి ఒంటరితనం తెలీదు. రేపు నేను పోతే ఇదంతా విన్నా కూడా తను నీకు నచ్చుతుంది అంటే నేను చాలా హ్యాపీరా. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతానురా నందు, ఇంతకంటే మంచి ఫ్యామిలీని, నీకంటే మంచి పార్ట్నర్ని మాత్రం నేను తీసుకురాలేనురా. నేను కానీ మా ఫ్యామిలీ కానీ మీ ఒక్కరికే మంచి కనిపిస్తే సరిపోదు, మీ కూతురు కూడా అనిపించాలి కదా. అనిపించేలా చేసేద్దామా? ఇందాక క్రష్ అన్నాం కదా మేడం, ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఇదంతా చెప్తున్నప్పుడు ఎందుకో తనకు నేను జీవితాంతం తోడుండే బాండ్ అనిపించింది. తనకు తగిలిన గాయం ఎవరో నాకు మాటలు చెప్తే మానేది కాదు, దగ్గరుండి ధైర్యం ఇచ్చే మనిషి కావాలి. ఆ అవకాశం మీకు ఎలాగో ఇవ్వదు, కానీ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. లేదే చూడలేదు. అయినా ఇప్పుడు ఇక్కడికి చెప్పాను కదా మా సన్సెట్ ఫొటోస్ తీయడానికి వెళ్తున్నానని. ఇప్పుడు ఏం చేయాలి? చూడు చూడు ఎవరొచ్చారో. హే హాయ్. హే నువ్వేంటి ఇక్కడ? మేడం ఉన్నారా? అమ్మ లోపలే ఉంది, ఎందుకు వచ్చావు? నేను డైరెక్ట్గా మేడంతో మాట్లాడడానికి వచ్చాను. అరే చెప్పాను కదా అమ్మకు తెలియకూడదని. కరెక్టే, కానీ ఇది నాకు ఆవిడ మధ్య విషయం. ఎవరే? హాయ్ మేడం. రే నందు, నువ్వా, రారా రండి. ఏంట్రా ఇలా సడన్ గా వచ్చావు? మేడం మీరు తిట్టంటే మీకు మాట చెప్పాలి. నిన్ను నేనెందుకు తిడతానరా, చెప్పు. ఈ మధ్య మీకు మతి మార్పు ఎక్కువ అయిపోయింది మేడం. చూడండి, పర్స్ మర్చిపోయారు, నిన్నేమో ఫోన్ మర్చిపోయారు, మొన్నేమో బాటిల్ మర్చిపోయారు.
ఇలా అయితే చాలా కష్టం మేడం. ఏం చేద్దాంరా, వయసు మీద పడుతుంది, ఓల్డ్ ఏజ్ ఫ్యాక్టర్. అవును, మీ ఇద్దరికి పరిచయం లేదు కదూ. ఎవరు మేడం? తన్మయ్, నా కూతుర్రా. ఓ తన్మయ్, యువర్ డాటర్. హాయ్ తన్మయ్, నా పేరు నందు, నేను మ్యామ్ ఓల్డ్ స్టూడెంట్ని. మొన్న ఆ రీయూనియన్కి ఫోటోగ్రాఫర్గా వచ్చిందే. అవునా, నేను గమనించలేదు మ్యామ్. వీడు చిన్నప్పటి నుండి ఇంతేనే, చదువు తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు. ఆడపిల్లలకి కిలోమీటర్ దూరంలో ఉండేవాడు. ఇప్పుడు నా గురించి ఎందుకులే మ్యామ్? ఆఫీసరే చెప్పండి. వీడు చిన్నప్పటి నుండి ఇంతేనే, క్లాస్లోను గేమ్స్లోను అన్నిట్లోనూ ఫస్టే. వీడందరి ఫేవరెట్ స్టూడెంట్ తెలుసా? నాకు కానీ ఇంకో కూతురుంటే నీకే ఇచ్చి పెళ్లి చేసేదానిరా. ఓ, తన్మయ్య గారు పెళ్ళి అయిపోయిందా? మీ హస్బెండ్ ఏం చేస్తారండి? అలా ఏం లేదురా, యాక్చువల్లీ తను. అమ్మా, తనకి కాఫీ ఏమైనా ఇవ్వచ్చు కదా? అయ్యో మర్చిపోయాను రా, కాఫీ తీసుకొస్తాను. నైస్ హౌస్. సారీ, అంటే అమ్మకు మన మ్యాటర్ చెప్పడానికి వచ్చామనుకున్నా. మన మ్యాటరా? అదే, నువ్వు నన్ను ప్రపోజ్ చేసిన మ్యాటర్. అసలు ఏం మాట్లాడు తన్మయ్య, చిన్నప్పటి నుంచి నేను మ్యామ్ ఫేవరెట్ స్టూడెంట్ని. అలాంటిది ఇప్పుడు వచ్చి మీ కూతురుని పెళ్లి చేసుకున్నానంటే హెల్ప్ చేస్తారనుకున్నావా? హర్ట్ అవుతారు. అలాంటి నీచమైన పని నేను చేస్తాను ఎలా అనుకున్నావు? చిచి, నో 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 నో, ఐ విల్ నాట్ డూ దాట్. అంటే అదే, అమ్మకి తెలిస్తే అనవసరంగా కాంప్లికేట్ అవుతుంది కదా అని. నువ్వు అలా చెప్పావు కదా, ఐ రెస్పెక్ట్ దాట్. నువ్వు టీచర్ కూతురని తెలిసినప్పటి నుంచి నీ మీద ఉన్న క్రష్ గిష్ అన్నీ పోయాయి. ఈరోజు నుంచి మనం మంచి ఫ్రెండ్స్లా ఉన్నాం, ఓకేనా? వాడికివ్వు. ఏంట్రా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. ఏం లేదు మేడం, తను ఫోటోగ్రాఫర్ అంటేను ఆర్ట్కి ఆర్టిస్ట్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓ షిట్, 5 అయిపోయింది, కీస్ కనిపించట్లేదమ్మా, ఎక్కడున్నాయి? అయినా ఇప్పుడు ఎందుకే బయటికి, ఇంట్లోనే ఉండొచ్చుగా. బా, వెళ్ళాలమ్మా, చెప్పాను కదా. రే, ఈ టైంకి చెప్తే ఏ టైంకి వచ్చావురా? సారీ మేడం, సైట్లో లేట్ అయిపోయింది. కొడితేనా? ఇప్పుడు చూడు, అది బయటికి వెళ్తానంటుంది. ఆ సోఫా దగ్గర చూడు, ఉన్నాయేమో. ఏం లేవే, ఈరోజు ఇంట్లోనే ఉండు. ఆదివారం కూడా బయటికి ఎందుకు వెళ్ళడం? నీకు ఇష్టమైన స్నాక్ చేస్తానుండు, నందు కంపెనీ ఇద్దు గానీ. మేడం, నా కీస్ దొరికాయి, ఇప్పుడు చూడు నేను ఇంప్రెస్ చేస్తాను. తన్మయ్య, కీస్ దొరికాయా? లేదే. అది బ్యాగ్, కెమెరా బ్యాగ్ లో పెట్టావేమో చూడు. తెలివి తక్కువ, తనకి కీస్ దొరకలేదంటే డైలీ డ్రాప్ చేయొచ్చు కదరా. దొరికాయి మ్యామ్, మీరెలా ఎంత ఇంట్లేడు? మా ఇందులో కూడా లేవు. మొన్న స్పేర్ కీస్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? స్పేర్ కీస్ ఇంకెక్కడా, మర్చిపోయి ఉంటారు. చెప్పానా మర్చిపోతున్నారని? మేడం, మీరు మంచి డాక్టర్ చూపించుకోండి, లేదంటే కష్టం అండి. సర్లేండి, నా టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. తన్మయ్య గారు, నేను వెళ్ళొస్తాను. రే నందు, నువ్వేమీ అనుకోకపోతే తన్ని కాస్త డ్రాప్ చేయొచ్చు కదరా. మా వద్దు. అయ్యో భలేవారే, మీరు నాకు చదువు చెప్పేంత ప్రయోజకం చేశారు, మీకోసం ఆమాతం చేయలేనా? తన్మయ్య గారు, బయలుదేరదామా? అయ్యో పర్లేదండి, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. అయ్యో, మీరు టైంకి వెళ్ళడం ఇంపార్టెంట్ కానీ ఎవరితో వెళ్ళారు ఇంపార్టెంట్ కాదండి, వెళ్దాను రండి. పర్లేదే, వాడేమీ అనుకోడు, వెళ్ళు. పోనీ క్యాబ్ డ్రైవర్ అనుకుని 50 వందేవ్వండి, పెట్రోల్ కూడా ఇచ్చుకుంటాను. అయ్యో అలా ఏం లేదండి, ఎందుకేమని హర్ట్ చేస్తావు, వెళ్ళు. సరే ఉంటాను మేడం. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? అది మణికొండ. మణికొండ మీకు ఆన్ ద వే అనా? ఆన్ ద వేనేగా. కాదని మొహం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకు అనవసరంగా నీకు ఇబ్బంది? ఇబ్బంది ఏంటి? నువ్వెవరు? రోహిణి టీచర్ కూతురు. ఒక డ్రాప్ ఏంటి, కావాలంటే రిటర్న్ లో కూడా దింపేస్తాను. అయినా ఎందుకు నీకు మా అమ్మ అంటే అంత రెస్పెక్ట్? మా అమ్మ కూడా ఎప్పుడు చూసినా నీకు ఎలివేషన్లు ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏమో తెలీదు, స్కూల్ నుంచి ఆ రెస్పెక్ట్ అలా ఉండిపోయింది.
స్కూల్ తర్వాత పెద్ద కలవపోయినా కూడా మా రిలేషన్ అసలేం మారలేదు. బేసిక్గా అంత గ్యాప్ వస్తే ఫ్రెండ్స్ మధ్యనే బాండ్ మారిపోద్ది కదా, కానీ మా బాండ్ మాత్రం ఇంకా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మేము స్టూడెంట్ టీచర్ కంటే మోర్ ఓవర్ అత్తాళ్ళులా ఉంటాం. అదే మేనత్త మేనళ్ళు లాగా చనువుగా ఉంటాం అంటున్నా, నువ్వు అనుకున్న ఉద్దేశం కాదు. ఇక్కడేనా రైట్? ముందు సరే. చార్ బోటల్ వోడ్కా కామెరా రోస్కా నమ్ముచ్కో కీరోకో. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్. నన్ను కూడా పై వరకు తోడు రమ్మంటారా? నూను, నేను వెళ్తాను. థ్యాంక్స్. బాయ్. హలో ఆనంద్ అన్న, అదే 40కి ఒక పార్టీ వచ్చింది, ఇవ్వమంటావా? 40 లక్షల? నేను కొందే 45కి, మళ్ళీ 40కి ఇచ్చేదేంటి? అందులో మళ్ళీ 1% కమిషన్ నీకు. అది కాదన్న, మీరు కొన్నప్పుడేమో రోడ్ వేస్తా అన్నారంట, ఇప్పుడేమో రోడ్ క్యాన్సిల్ అయింది. అందుకే నీ దగ్గరకు వచ్చింది. ఇదిగో 50 లక్షలు కవర్ వస్తాయి చెప్పు, లేదు లేదు. సరే అన్న, నా కమిషన్ అయితే ఎక్కువ చూడరా, సెట్ చేస్తా. సర్లే, నేను తర్వాత చేస్తాను. ఏంటి వెళ్ళట్లేదా? అలౌ చేయట్లేదు. అలౌ చేయట్లేదా? ఇది పబ్లిక్ ప్రాపర్టీగా. కొత్త రూల్స్ అంట, హిందీలో ఏదో మాట్లాడుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు. నాకా హిందీ రాదు. మీరు భలే ఉన్నారే, హైదరాబాద్లో ఉంటూ హిందీ మాట్లాడం రాదా? ఇలా అయితే బతకడం కష్టమే. నేను మాడతా, పదండి. నీకు హిందీ వచ్చా? వచ్చా? తెలుగులో 0 వచ్చి హిందీలో టాప్ మార్క్స్ వస్తాయని రోహిణి మ్యామ్ తెగ కుళ్ళుకునేవాళ్ళు. ఆ లెవెల్లో వచ్చు. నేను మాడతా, పదండి. దియానా అలౌ నయ్యే కర్కే వాపస్ క్యూ ఆయే హో? అరే భయ్యా, క్యూ? అరే కైకు కైసే నడలోడే బోర్డు నయ్యే, పెయింటింగ్ నయ్యే, తేరే డాడీ కిస్తాల్ క్యా? మేరా డాడీ కా నయ్యే, మేరా ఓనర్ కా హే, ఔర్ యే పూరా జగా కా మే జిమ్మేదారు. భయ్యా తూ జమీందార్ నయ్యే, వాచ్మెన్ హే, హమ్ బహుత్ సార్లు జాతా హే ఆతా హే, జాతా హే ఆతా హే, పబ్లిక్ ప్రాపర్టీ హే. పబ్లిక్ యే పూరా ప్రైవేట్ ప్రాపర్టీ హే భాయ్. ప్రైవేట్ ప్రాపర్టీ క్యూ హే, యే సర్కార్ ప్రాపర్టీ హే, సర్కార్ హమ్ హే, తూ భీ సర్కార్ హే. మే కహా కా సర్కార్, ఆప్ కుచ్ భీ బక్ రహే హో, ఆప్ దోనో నికలియే యహా సే. చోడో, తేరా దీదీ అనుకుని అలౌ కరో. సూర్య భగవాన్ నీచే ఆతా హే, హమ్ ఫోటో లేతా హే, నీచే ఆతా హే, 5 మినిట్ మే, 5 భీ హువా. భాయ్ భాయ్, ఆప్ మేరీ మాతృభాష కో మర్డర్ కర్ రహే, ఆప్ దోనో నికలియే యహా సే. తేరీ కర్మ, దా నేను వేరే ప్లేస్ తీసుకుందా, హమ్ వేరే ప్లేస్ కో జాతా హే. नहीं तो आप 500 दे के अंदर भी जा सकते हो. ये तो बोला तू. मैंने कुछ नहीं बोला. ये तो बोला तू. नहीं 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 भाई साहब, मैंने कुछ नहीं बोला. ठीक, 500 बोला तू. ठीक, 500 ज्यादा है, हम गरीब लोग हैं, 100 देगा. नहीं 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 भाई, 400 तो बन. नहीं नहीं, 100 देंगे. सो 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 वागो हिंदी लो टॉपर इकडे ने डील చేస్తాం కదా. మేడం మేడం, సర్ కా హిందీ బహుత్ అచ్చా హే, ఆప్ హీ బాత్ కరో జీ, దేదో దేదో. 100 రూపీస్ ఫిక్స్. అది కాదు నందు, 1, 2, 3, 4. భాభీ జీ, ఆప్ జాయియే. నువ్వు పదా. భాయ్ సాహబ్, ఆప్ భీ జాయియే. హే తూ, బహుత్ అచ్చా బచ్చా, లుచ్చా హే. థ్యాంక్ యూ సార్. వాడు అడిగింది 500, 5,000 కాదు. హిందీ రాని మీరు కూడా నాకు చెప్పేవాళ్ళయ్యారా? హజార్ అంటే 1,000, సౌ అంటే అంటే వాళ్ళడిగింది 500. అదే కదా చెప్తే వినవు. తెలిసే ఇచ్చానండి, వాడు పిల్ల పాపలు ఉంటారు కదా, సాయంత్రం బిర్యానీ గురించుకుంటాడు. సన్సెట్ అయిపోతుంది, పదండి. కదా,
పల్లి వచ్చింది. ఎంతైనా గోల్డెన్ లైట్. గోల్డెన్ లైట్ గోల్డెన్ లైటా? అంటే ఏంటి? అంటే ఇలా ఈవినింగ్ సన్సెట్ టైంని గోల్డెన్ లైట్ అంటారు. ఓకే. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో తెలుసా ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీయాలని? అస్సలు అవ్వలేదు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మిస్ అయిపోతా అనుకున్నా, బట్ నీ వల్ల కుదిరింది. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అసలు ఏం కోయిన్సిడెన్స్ కదా, నేను బయటికి వెళ్దాం అనుకోవడం ఏంటి, నువ్వు సడన్గా రావడం ఏంటి, కీస్ దొరకపోవడం ఏంటి, నువ్వు డ్రాప్ చేసి వాచ్మెన్తో. కోయిన్సిడెన్స్ అంటే ఇట్స్ ఆల్ రిటన్ ఏమో. మన ఇద్దరు ఇలా పక్క పక్క కూర్చొని మాడుకోవాలని దేవుడు ఆల్రెడీ రాశాడేమో. మేబీ డెస్టినీ. ఎవరో గంట క్రితం ఫ్రెండ్స్ అన్నారు. ఫ్రెండ్స్? ఫ్రెండ్సే, అది మర్చిపో. నేదో ఊరికే అన్నాం కానీ ఇప్పుడేంటి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అంటావు. పిచ్చి. యాక్చువల్లీ చిన్నప్పుడు మా మమ్మీ వర్క్ వెళ్తూ పక్కనే ఉన్న స్టూడియోలో నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇందులో కెరియర్ లేదని ఐటీలో 3 ఇయర్స్ చేసా, కానీ ఎందుకో అనిపించింది ఫోటోగ్రఫీ గట్టిగా ట్రై చేయాలని. అందుకే జాబ్ వదిలేసి ప్రొఫెషనల్గా నేర్చుకుందామని రాహుల్ దగ్గర జాయిన్ అయ్యా. కలిసావు కదా రాహుల్? ఓ రాహుల్, నా ఫ్యాన్. యువర్ ఫ్యాన్. సో ఇంకా చూడాలి, అంత ఈజీ కాదు. ఇందులో నువ్వు ఫోటోలు బాగా తీస్తావు. ఆ రోజు నువ్వు నన్ను రీయూనియన్లో తీసిన పిక్ మా అమ్మ హాల్లో పెట్టేసుకుంది, తన ఫేవరెట్ ఫోటో అంట. అవునా? సో స్వీట్. అవును, రీయూనియన్ అంటే గుర్తొచ్చింది. ఇందాక మా మమ్మీ ముందు ఏం యాక్ట్ చేసావు అసలు? ఎవరు టీచర్? తిను ఫోటోగ్రఫరా? అసలు గుర్తుపట్టలేదే. బా, చూడలేక చచ్చా. ఏదో అలా మేనేజ్ చేశానులే. నాకు తెలిసి నువ్వు ఏ మార్కెటింగ్ సైడ్ జాబ్ చేస్తుండాలే. ఆల్మోస్ట్ ఆల్ అలాంటిదే. అంటే పార్ట్నర్షిప్లో అపార్ట్మెంట్లే కట్టిస్తుంటాం, కానీ మెయిన్ మాత్రం రియల్ ఎస్టేట్. అయితే పెద్ద పనే ఉండదు అనుకుంటా అన్నావా? అనండి, మా రియల్ ఎస్టేట్ అలాంటే అందరికీ చొరకనే. ఏదో ఖాళీగా ఉంటే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత ఆలోచిస్తుంది తెలుసా? పొలిటికల్ సినారియాలు, గవర్నమెంట్ స్కీములు, జిఎస్టీ, జీడిపి, రెసెషన్, ఇన్ఫ్లేషన్, ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి తెలుసా మాకు? ఇవన్నీ ఆలోచన చేయాలి మేము. ఊరికే అయిపోతాయి అనుకున్నావా? ఓకే ఓకే, ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. సారీ. భయపడ్డావా కొంచెం? యాక్చువల్లీ నువ్వు అన్నది కరెక్టే, మాకు పెద్ద పనే ఉండదు. మన ఫ్లాట్ 2 BHK, ఫుల్లీ ఫర్నిష్డ్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంది కదా. అండ్ ఇది ఏ ఏరియాలోకి వస్తుందండి? ఇది మన మణికొండలో ఉన్న అల్కాపూర్ కాలనీ కింద వస్తుంది. 1500 square feet. చుట్టుపక్కల కూడా చాలా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఇది హాలా అండి? కాదండి, బాత్రూమ్. నందు, ఏంటి నువ్వు? మరి హాల్ ఉండే హాల్ కాక ఇంకేమవుద్ది? నువ్వేదో తడబడుతున్నావు అని లీడిస్తున్నా. ఇదేమైనా క్వశ్చన్ ఆన్సర్ ఇంటర్వ్యూవా? సరే ఈసారి బాయ్ చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అక్కర్లేదు, నేను ఎడిట్ చేసుకుంటాను. చేయొచ్చా? సరే. ఇదే మన హాల్. ఇక్కడ మనం సోఫా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఇక్కడ టేబుల్ కొనుక్కుని ఫ్లవర్ వాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పు, అక్కడ రిమోట్ పెట్టుకోండి, ఇక్కడ న్యూస్ పేపర్ పెట్టుకోండి, ఇక్కడ కాల్ చెప్పుకొని టీవీ చూడండి. ఏం నందు ఇదంతా, హోమ్ టూర్ చేస్తున్నావా? అరే నువ్వే కదా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నావు. ఇంత డీటెయిలింగ్ అక్కర్లేదు, కంటిన్యూ చేయి. 5 సార్లు చేస్తున్నాం నందు, ఇంకోసారి చేస్తే వెళ్ళిపోతా చెప్తున్నా. అరే ఎందుకంత కోపం? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. దా
అద్దంలో చూసుకుంది చాలు పద. అద్దంలో అందంగేదో కనపడితే ఓవర్ యాక్షన్. ఇదిగో ఇదే డైనింగ్ రూమ్, ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అండ్ ఇదే కిచెన్. కిచెన్ లో ఐటమ్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా సార్? మీరు ఇచ్చేటప్పుడు ఫ్లాట్ ఇవ్వడం ఎక్కువ అండి. నందు ఏ నందు ఎడిట్ చేయొచ్చు నాకు తెలుసు, ఇప్పుడు నాకు కాంప్లిమెంట్ ఇస్తావు. దా బెడ్రూమ్ చూపిస్తా. ఇదిగో ఇదే బెడ్రూమ్, బెడ్ చూసారా ఎంత గట్టిగా ఉందో. ఇది కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం, అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. అన్నిటికీ సౌకర్యంగా ఏంటి నందు? ఏచ్చి నువ్వు ఇంత డర్టీ మైండెడ్ ఆ, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. దా ఆ బాల్కనీలోకి వెళ్దాం. ఈ బెడ్రూమ్ లో కూడా బెడ్ ఇస్తున్నాం. వాస్త్ అన్నావు, సౌత్ ఫేసింగ్ అన్నావు, అవన్నీ చెప్పు. బాల్కనీలో చెప్తాను. దా ఈ ఫ్లాట్ మీకు ఫుల్లీ వాస్తు వస్తుంది, ఇదే బాల్కనీ. ఇక్కడ మీరు వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. కపుల్స్ అయితే మీ పార్ట్నర్తో మీరు కూర్చుని సన్సెట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టీయో కాఫీ తాగొచ్చు. అన్ని కపుల్స్ గురించేనా, ఫ్యామిలీస్ గురించి ఏదైనా చెప్పు. చూడండి ఇక్కడ నుంచి మీకు రోడ్ అంతా కనబడుతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారని మీరు, మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తారని పిల్లలు ఇక్కడే కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. ఇటు రండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మ్యాక్సిమం 1 కిలోమీటర్. ఇక్కడ నుంచి మీరు చూసారంటే డైరెక్ట్ అక్కడ మీకు గుర్తొచ్చింది. రోజు స్కూల్ నుంచి రాగానే అమ్మని అడిగి ఫస్ట్ మాట, నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అని. అమ్మ ఎప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తారనేది. నేను అలానే మొహం కూడా కడుక్కోకుండా గుమ్మం దగ్గరే వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. నేను ఏమనుకునేదాన్నంటే అలా మొండిగా అక్కడే కూర్చుంటే ఏదో ఒక రకంగా మా నాన్నకు అర్థమై నా దగ్గరకు వచ్చేస్తారని. ఆయన ఎప్పుడూ రాలేదు, నాకు మాత్రం ఆ వెయిటింగ్ చాలా బలంగా గుర్తుంటుంది. మాకు మా నాన్నంటే చాలా ఇష్టం నందు. ఇప్పుడు ఆ ఇష్టం కాస్త చాలా కోపంగా మారింది. మమ్మల్ని వదిలేసినందుకు, వదిలేశాను సారీ అని ఒక్కసారి కూడా నన్ను అడగనందుకు పడుకుందిరా. అవునా, ఒక్క నిమిషం ఆగిస్తా. తన్మయ్ లేవే. ఇంకో 10 మినిట్స్ మా. సాయంత్రం 6 అయింది, లే. ఇదిగో నందు మాట్లాడతాడంట. నందు చెప్పు. తన్మయ్ నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఒకటిది పెళ్ళుంది, అక్కడ వాళ్ళకు ఫోటోగ్రాఫర్ తక్కువేడంట. నువ్వేం వెళ్తావా? వెడ్డింగా? నాకు ఎక్స్పీరియన్స్ లేదు నందు. ఏం పర్లేదు, జస్ట్ క్రౌడ్ని కవర్ చేయాలంట. అయినా ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా వస్తానందు? ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కళ్ళ కత్తుకుని తీసుకోవాలి, కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చుంటే బాగుండు, 2 రోజుల ముందు నోటీస్ ఇచ్చుంటే బాగుండు. అస్సలే నిద్రలో ఉన్నా, ఏదో కొటేషన్లు చెప్పకు. లొకేషన్ పంపించు, వస్తా. నువ్వు వస్తావుగా? అపార్ట్మెంట్ దగ్గర చిన్న పని ఉంది, అది చూసుకుని వచ్చేస్తా. ఏంటంట? వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో వెడ్డింగ్ అంటే ఫోటోగ్రాఫర్ కావాలంట. నాకు ఎక్స్పీరియన్స్ లేదంటే వినట్లే. పర్లేదు, వెళ్ళి ట్రై చేయి, వాడు ఎలాగో నీతో వస్తాడుగా, వెళ్ళు. సరే. Thank you.
ఏమైంది? చెప్పాను కదా నందు నీకు నా వల్ల కాదని. ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నువ్వే బలవంతం చేసావు. అసలు ఏమైంది? ఆ జనాలు, సౌండ్ నా వల్ల కాదు నందు. మోరెవర్ అక్కడ జరిగేది పెళ్ళి, అది చూస్తేనే. ఓకే నాకు అర్థమైంది, పద చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? నేను వెళ్ళిపోతా. సరే వెళ్ళు, వెళ్ళి ఇంకో రెండేళ్ళు ఇంటర్లాగా చేసుకో. అరే మంచి ఆపర్చునిటీ వస్తే మిస్ చేసుకుంటావు ఏంటి? ఇది బాగుంటే ఇంకిద్దరు ఛాన్స్ ఇస్తారు కదా. నాకు భయం వేస్తుంది నందు. ట్రస్ట్ మీ, నేను చూసుకుంటా. సరేనా? దా నందు. నేను వెళ్ళిపోతానందు, నా వల్ల కాదు. పెట్టుకో, నేను చెప్పినట్టు ఫాలో అయిపో. సరేనా? నేను అడుగు కూర్చుంటా, వెళ్ళు. వినిపిస్తుందా? ఇప్పుడు నీ 9:00 చూడు, అక్కడ ఒక బాంబు ఉంది. నవ్వుతుంటే ముత్యాలు రాలుతున్నాయి కదా. 3:00 అక్కడ చనిపోయాడు వాడిది. తర్వాత 8:00 ఒక బ్యూటిఫుల్ కప్ ఉన్నారు చూసావా. 7:00 ఒక అత్తలని కుర్రాడు ఉన్నాడు. ఇప్పుడు 12:00 ఒక అందమైన అమ్మాయి ఉంది చూడు. క్లిక్ చేయి, క్లిక్ చేయి. ఏంటి క్లిక్ చేయట్లేదు? బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంది. అబ్బా ఇదేదో సూపర్. అసలు చెప్పు ఇంకా, బ్లర్ ఫోటోలు కూడా బాగున్నాయని చెప్పు. నాకు నిజంగానే నచ్చాయి. సరైన సంగతి పక్కన పెట్టు, అక్కడ ఫోటోగ్రాఫర్స్ నేను పిలిచి క్యాండిడేట్స్ తీయమన్నారు కదా, అంటే నచ్చాయి కదా. ఏమో నాకు నీ మీద ఉన్న నమ్మకం, నీకు నీ మీద ఉంటే ఈ పాడి స్టూడియో పెట్టేదానివి. కరెక్టే. బై ద వే థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలా థ్యాంక్స్ ఒకటే చెప్తే సరిపోదు, నీకు స్టూడియో కావాలంటే చెప్పు, మంచి కమర్షియల్ స్పేస్ నేనే ఇప్పిస్తా. స్టార్ట్ చేసావని మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ బ్యాచ్ అనిపించుకుందాం. ఆఫ్ కోర్స్ మన మార్కెటింగ్ మనమే చేసుకోవాలి, లేకపోతే మార్కెట్ లో మనదే ఎక్కరు. ఈ మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ప్రొఫెషన్ వర్కేనా లేకపోతే అమ్మాయిల దగ్గర కూడా వాడుతూ ఉంటావా? అమ్మాయిల అంటే రీసెంట్గానే ఒక అమ్మాయి దగ్గర స్కిల్స్ అని వాడాను. కానీ ఫస్ట్ డేట్లోనే. డేట్ ఏంటి? అదేం డేట్ కాదు. హలో, నేను లైన్ వేసే అమ్మాయి గురించి నాకు తెలుసా నీకు తెలుసా? సర్లే చెప్పు. ఫస్ట్ డేట్లోనే అవుట్ రేట్ రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తే వదిలేస్తావా? అంటే ఇంకా ట్రై చేయవా? నో మీన్స్ నో అన్నారు పెద్దలు, వదిలేసా. ఏంటి ఫేస్ ఎలా పెట్టావు? ఏం లేదు. సరే పద వెళ్దాం. ఓకేనా? యా ఓకే. ఏమైంది తన్మయ్యి? ఏం కాలేదు. తన్మయ్యి పక్కానా? పక్క పక్క. మరి ఏం కాలేదంటావు? ఏం కాలేదు. ఓకే మరి దాదా ఎక్కు. సరేరా వచ్చేస్తున్నాం. తన్మయ్, నందు వాళ్ళ అన్న వదిన ల్యాండ్ అయిపోయారంట, మనం తొందరగా స్టార్ట్. ఏంటే పెళ్లి చూపులకు రెడీ అయినట్టు రెడీ అయ్యావు, ఏంటి సంగతి? రోజు నువ్వే కదమ్మా తిడుతున్నావు ప్యాంట్లు చొక్కాలు వేసుకుంటున్నావు అని, అందుకే నీకోసమే రెడీ అయ్యా. నా కోసమో ఇంకెవరి కోసమో నాకు బాగా తెలుసు, కానీ పద పద వెళ్దాం. ఎవరి కోసమో కాదు, నా కోసమే నేను రెడీ అయ్యా. ఎవరి కోసమో నేనెందుకు రెడీ అవుతా? రా రోహిణి. ఏంటి ఇంత లేటు? నాదేమీ లేదు. ఇదిగో ఈవిడ రెడీ అయ్యేవరకు లేట్ అయింది. నమస్తే అండి. హాయ్ రా.
ఇంకా నమస్తే పెట్టే పిల్లలు కూడా ఉన్నారన్నమాట. నందు స్కూల్ డ్రెస్లో ఉన్న ఫోటో నువ్వే తీసావట కదా, చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. నందు చెప్తూ ఉంటాడు నీ గురించి, మంచి ఫోటోగ్రాఫర్ అంట, టీ చాలా బాగా పెడుతుంది అని చెప్పాడు. కానీ ఎప్పుడైనా పెట్టాల్సి వస్తే మాత్రం అస్సలు పెట్టనివ్వకు అన్నాడు. హాయ్ విహాన్. ఏ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇట్స్ ఓకే ఆంటీ. ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయ్యారా? మెల్లిగా. విహాన్కి తెలియదు వాళ్ళు వస్తున్నట్టు, వాడికి సర్ప్రైజ్ ఇద్దామని. అలాగా. తన్మయ్ నాకు ఒక పని చేస్తావా, వాణ్ణి పైనే ఉండేలాగా చూడు. మేము కాల్ చేసినప్పుడు ఇద్దరు కిందకొద్దురు గాని. సరే ఆంటీ, వెళ్ళు. 1 ఇయర్ అని చెప్పి 3 ఇయర్స్ తర్వాత వస్తున్నారు. నేను స్నాప్చాట్ ఇన్స్టాల్ చేశాను రా, కానీ ఎలా వాడాలో తెలియట్లేదు. స్నాప్చాట్ వాడడం రాదా? యూ సచ్ ఎ బూమర్ ఇడి. సో ఈ ఫిల్టర్స్, ఇది కెమెరా. స్నాప్చాట్లో అడ్వాంటేజ్ ఉంది తెలుసా? ఏంట్రా? ఒకసారి మనం మెసేజ్ చేసామనుకో, డిసప్పియర్ అయిపోతుంది. బా సూపర్. చూసావుగా ఎలా కుక్కలా మారిపోయానో, ఇప్పుడు గాడిదలాగా మారుస్తా. హే నంద బాబాయ్, నేను ఎత్తుతా. నేను మాట్లాడతా. నందు చెప్పు. అదే వచ్చేసారు, కిందకి రండి. ఓకే, వీడియో రికార్డ్ చేయి. ఓకే వెళ్దాం పదా. విహాన్ ఎలా ఉన్నావురా? ఏంట్రా అలా చెలో? విహాన్ ఎంత హ్యాపీగా ఉన్నాడు కదా ఈ ఫోటోలో. అవును, పాపం బాగా మిస్ అయ్యాడు. ఇంకిక్కడే ఉండిపోతారా అక్క వాళ్ళు? ఇంకిక్కడే. 3 ఇయర్స్ ఆన్ సైడ్కి వెళ్ళారు, వాళ్ళకి ఇక్కడే కంపెనీ పెట్టాలని ఉంది. సో ఇంక కంప్లీట్గా వచ్చేసారు. నైస్. 1 సెకండ్. హలో, ఏమన్నారు? రిజిస్ట్రేషన్ పెట్టేసుకున్నావు రేపు? హే తన్మయ్, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. This is for you. అయ్యో ఎందుకు అక్క ఇదంతా? అక్క అంటున్నావు కదా అందుకే. థ్యాంక్స్ అక్క. సో ఫోటోగ్రాఫర్ కదా? అంటే ఏదో ట్రై చేస్తున్నా చిన్న చిన్న ఈవెంట్స్. నందువే చాలా వాటికి రిఫర్ చేస్తూ ఉంటాడు. మా నందు అంతే, ఎవరైనా నచ్చితే వాళ్ళని హ్యాపీ చేసేదాకా ఉండలేడు. సో ఎప్పుడు చెప్తున్నారు మరి గుడ్ న్యూస్? ఇంట్లో ఎవరికి తెలియనట్టున్నా అందరికీ మీ విషయం తెలుసు. మాకు నో ప్రాబ్లం, అందరికీ ఓకే. అంటే యాక్చువల్లీ అక్క. ఏ మనందు నచ్చలేదా? అలా అని కాదు. పర్లేదు, నీ రీజన్స్ నీకుండొచ్చు. నువ్వు వాడికి నో చెప్తే మంచి అబ్బాయిని మిస్ అవుతున్నావు లేదో చెప్పలేను, కానీ మంచి ఫ్యామిలీని అయితే మిస్ అవుతున్నావు అని చెప్పగలను. సో డెసిషన్ ఏదైనా ఆలోచించి తీసుకో. ఏంటదినా, ఏంటో మాట్లాడుకుంటున్నారు? ఏరా నీకు చెప్పాలా అన్ని? అమ్మాయిలం 100 సీక్రెట్లు ఉంటాయి. విహాన్ వస్తున్నా.
యాక్చువల్గా పార్టీ చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం, కానీ వదినే అంత హడావుడొద్దు, విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుందాం అంది. ఫ్యామిలీ అంటే మేము కూడా వస్తామనందు. నువ్వు ఒప్పుకుంటే తన్మయ్య. నాకు ఒప్పుకోవాలనే ఉంది నందు, కానీ ఇంకేంటి, నా మీద ఇంకా ఇష్టం రాలేదా? అలా అని కాదు, కొన్నిసార్లు ఇష్టం ఒకటే ఉంటే సరిపోదు నందు. నాకు నువ్వు నచ్చావు, మీ ఫ్యామిలీ నచ్చింది, కానీ నాకే ఎందుకో పెళ్ళి మీద ఉన్న భయం ఇంకా పోలేదు, నమ్మకం కూడా లేదు. పెళ్లి మీద నమ్మకం లేకపోతే వదిలే, అట్లీస్ట్ నా మీద ఉంది కదా, అది చాలు. చాలదు నందు, నాకు చాలదు. మా అమ్మ వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళకి ఏ మెమరీస్ లేవు. అయినా మా మమ్మీ ఎంత సఫర్ అయిందో నాకు తెలుసు, కానీ మంది అలా కాదు. చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా అటాచ్ అవుతున్నాం. రేపు ఏదైనా జరిగితే నీకేనా పిచ్చి పడిందా? అలా ఏం జరగదు, మనం బాగానే ఉంటాం. ఉండకపోతే అగ్రిమెంట్ రాసి ఇవ్వాలా మన ఇద్దరం విడిపోవని? అలా రాసిచ్చినా నాకు నమ్మకం రాదు నందు. అసలు ఏం చేస్తే వస్తుందో కూడా నాకు తెలీదు, నాకు తెలిస్తేనే కదా నీకు ఏదైనా చెప్పడానికి. నీ మీద ఇష్టం పెరిగే కొద్దీ భయం పోతుంది అనుకున్నా, కానీ ఎంత ఇష్టం పెరుగుతుందో అంతే భయం కూడా పెరుగుతుంది. నీకు మీ ఫ్యామిలీకి హోప్స్ ఇవ్వాలని నాకు లేదు. I really love you so much, Nandu. Sorry. తన్మయ్ నందు కాల్లో ఉన్నాడు, మాట్లాడు. మా నీకు చెప్పాను కదా మా నాకు మాట్లాడాలని లేదని, ఎన్నిసార్లు చెప్పాలి? అయినా నువ్వు తనకు సపోర్ట్ చేస్తావేంటి? జస్ట్ బర్త్డే విష్ చేస్తాడంట, మాట్లాడవే. మా నాకు ఏ విషెస్ వద్దు మా, జస్ట్ నన్ను వదిలేమని చెప్పు చాలు. విన్నావుగా, అది సంగతి, ఇంతకన్నా ఎక్కువ నేనేం చేయలేనురా. ఇంకా నువ్వు ఎలా కన్విన్స్ చేస్తావో నీ ఇష్టం. హాయ్ తన్మయ్, సరదాగా అలా బయటికి వెళ్తావా? ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా ఎక్కడ ఉన్నావు? అమ్మా ఈ ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నా. మా మా ఏంటి మా, వదిలిరా మా, డోర్ ఓపెన్ చేయి. ఏంటి ఇక్కడ ఆపావు? నీ బర్త్డే కదా, చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఇక్కడ అది చూసాక కూడా నువ్వు నాకు నో చెప్పావు అనుకో, ఇంకెప్పుడు నీ లైఫ్లో డిస్టర్బ్ చేయను. పక్కా పక్కా, మళ్ళీ ఇంకోసారి రిజెక్ట్ అవ్వడానికి రెడీ అవ్వు. ఇక్కడేనా? లోపలే. Excuse me. Sir. Mm-hmm.
అని అడగాలని ఉన్నా, అడిగే హక్కు నాకు లేదేమోనని ఆగిపోతున్నా. ఈరోజు నీతో అన్ని విషయాలు మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి నీ దగ్గర దాచిన ప్రతి విషయం కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా. చాలా రోజుల వరకు నేను మీ అమ్మ విడిపోయాం అనుకున్నాను, కానీ నేనే తనను వదిలేశాను. అందుకే మన మధ్య ఈ దూరం, అందుకే నీ పక్కన కూర్చొని మాట్లాడలేకపోతున్నాను తల్లి. మీ అమ్మను వదిలేసినప్పుడు పెద్దగా ఆలోచించలేదురా? తను చూడ్డానికి చక్కగా ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంది, నాలాగే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటుంది, తనకి ఒక భర్త వస్తాడనుకున్నాను. కానీ ఏం చేసినా ఎప్పటికీ నీకు నాన్న ఉండడన్న విషయం నాకు తట్టనేలేదురా. మళ్ళీ నాకు పాప పుట్టి హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపని తాకినప్పుడు ఫస్ట్ టైం నువ్వు గుర్తొచ్చావురా. తన నామకరణం రోజు, తన ఫస్ట్ స్కూల్ డే రోజు, తనని పెంచుతున్న ప్రతిరోజు నా పెద్ద కూతుర్ని ఇలా పెంచలేకపోయానే, తనకేమీ చెయ్యలేకపోయానే అన్న బాధ నాకు పెరుగుతూనే ఉండిందిరా. సారీరా, నిన్ను అడగకుండా నిన్ను కన్నందుకు, నీకు చెప్పకుండా నిన్ను విడిచిపెట్టినందుకు. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాల్సింది, చాలా ఆలస్యంగా చెప్తున్నానురా. చాలాసార్లు అనుకున్నాను నీ దగ్గరకు పరిగెత్తుకు రావాలని, నాన్న నీతోనే ఉంటాడమ్మా అని చెప్పాలని. ఆ రోజు నువ్వు నన్ను ఎలా పట్టుకుని బాధపడ్డావో అలానే ఏడవాలనిపించింది, కానీ ధైర్యం చాలలేదురా. ఇప్పుడు కూడా తల తిప్పి నీ మొహం చూడాలని ఉంది. ఒక్కసారి నిన్ను నాన్న అని పిలవమని అడగాలని ఉంది. ఒక్కసారి దగ్గరకు తీసుకుని తల నిమరొచ్చా అని అడగాలని ఉంది తల్లి. కానీ నువ్వెక్కడ నన్ను నాన్నను కావు అని కోప్పడతావేమోనని భయం వేసి దగ్గరకు రాలేకపోతున్నానురా. అందుకే నా మొహం చూపించాలన్న సిగ్గుగా ఉందిరా. నన్ను నువ్వు క్షమించకపోయినా పర్వాలేదురా, చెప్పాలనుకున్నదంతా చెప్పేశా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. హ్యాపీ బర్త్డే తల్లి. పదేళ్ల పాప ముందు పెళ్ళి కుప్పకూలిపోతే ఆ అమ్మాయికి పెళ్లి మీద నమ్మకం పోవడం సహజమేరా. కానీ ఆ పాప పెరిగి పెద్దయ్యాక తను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కూలిపోవడానికి కారణం ఒక వ్యక్తే కానీ వేరే ఇంకేమీ కాదని. నేనిప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాక ఆమెతో చాలా హ్యాపీగా ఉంటున్నా. మీ అమ్మలాగా ఆమెతో నాకు గొడవలు లేవు, ఆమెను చులకనగా చూసే అవసరం కూడా లేదు. మేమిద్దరం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను ఆమెను ప్రేమించాను, మీ అమ్మను ప్రేమించలేదు. ఇక్కడ సమస్య పెళ్లి కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించకపోవడమే. నేను నీలాగే భయపడి ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకుండా 12 సంవత్సరాలు నరకం అనుభవించాను. దయచేసి నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోకురా. థ్యాంక్ యూ.
పెళ్లి చేసుకుందామా?